హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పియా స్వీట్ హోమ్. ఈరోజు మా ఇంట్లో టోటల్గా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. రండి, ఫస్ట్ ఫస్ట్ ఎంట్రెన్స్ ఇది గేట్. ఫస్ట్ ఇక్కడ నుంచి పైకి వచ్చే లుక్ అనమాట. ఇది కింద నుంచి ఫస్ట్ ఎంట్రెన్స్ గేట్. గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. లోపలికి వెళ్ళానండి. సో ఎంట్రెన్స్ అవ్వగానే ఫస్ట్ కింద సెల్లార్ ఏరియా అనమాట. సెల్లార్ ఏరియా మొత్తం ఇక్కడ కింద అయితే మొత్తం సెల్లార్లాగా వదిలేశారు కట్టకుండా, అండ్ పైన అనమాట కట్టింది. సో ఇదంతా ఓపెన్ ప్లేస్. క్రిస్మస్ పప్పలు వండుతున్నారు. మా క్రిస్మస్ పప్పలు ఏంటి, కారపూస కారపూస చెక్కలు అంటే. ఓకే, ఇప్పుడైతే చెక్కలు చేస్తున్నారా? కారపూస చేస్తున్నారు, అరిసెలు అయిపోయినాయి. ఓకే, చేసే ఆంటీ వంట ఆంటీ చూపించారా? సపోర్టింగ్ క్యారెక్టర్. ఓకే, గేట్ ఎంట్రెన్స్ నుంచి రెండు స్ట్రైట్ గా మెట్లు అనమాట పైకి వెళ్ళడానికి. చూడండి పైకి వెళ్ళాం. బ్యాగ్ చెప్పేసింది ఇప్పుడే. సో ఇది ఫస్ట్ ఇదొక మెయిన్ గుమ్మం అనమాట. సో ఇది ఎంట్రెన్స్ కాదు, మెయిన్ గుమ్మం ఉంది, దానికి వెళ్ళాలి. చూపిస్తాం వచ్చి. ఓవరాల్ గా సో లోపలికి వెళ్దాం. అసలు లైటింగ్ బాగుంది. లైటింగ్ వస్తుంది, లైటింగ్ వస్తుంది, లైటింగ్ వస్తుంది. సో మెయిన్ మెయిన్ హాల్ ఇది. సో ఇది వచ్చి టీవీ ఏరియా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కబోర్డ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్ కబోర్డ్స్. సో కబోర్డ్స్ అన్ని కూడా ఒకటే కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కాంబినేషన్ లో కబోర్డ్స్ కట్టించారు అన్నమాట. సో దానికి ఆపోజిట్ పింక్ పింక్ కలర్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ లో వాల్స్ కలర్స్ కట్టించారు, అండ్ పైన సీలింగ్. మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ అండ్ వాల్ కలర్ వచ్చింది, వాల్ కలర్ అలా వచ్చింది. అండ్ పైన సీలింగ్ కూడా సింపుల్ డిజైన్ తో చేశారు, అండ్ దానికి ఆపోజిట్ లైట్ కలర్ బ్లూ బ్లూ కలర్ అనమాట వాల్స్ కి. సో ఇది కబోర్డ్స్. అండ్ ఇక్కడ బీరువా ఉంది కబోర్డ్ లో. బీరువా వెరైటీ అనమాట మా ఇంట్లో. కబోర్డ్ లో బీరువా ఉంది. ఇట్లా ఇంటుంది, ఇది పట్టిందా వస్తుంది. ఓకే, కబోర్డ్ లో దాగిన బీరువా. సో ఇక్కడ అటాచ్డ్ ఉంటాయి కదా వాష్రూమ్స్. సో ఇక్కడ డోర్ ఇచ్చారు అనమాట లాండ్రీ గేమ్కి. సో ఇటు సైడ్ అరేంజ్ చేశారు వాష్రూమ్స్ అనేది అవతల బెడ్రూమ్ కి, ఇతర బెడ్రూమ్ కి కూడా సేమ్ ఇట్లనే వాష్రూమ్స్ పెట్టారు. అంటే పార్టీషన్ లాగా అనమాట, అటాచ్డ్ బాత్రూమ్స్ లాగా కాకుండా పార్టీషన్ డోర్ పెట్టారు అనమాట. సో ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో ఇక్కడ క్రాకరీ యూనిట్ సెట్ చేశారు. సో ఇక్కడ మాకు డైనింగ్ హాల్ అనమాట, డైనింగ్ టేబుల్ అనేది వస్తుందన్నమాట. సో ఇది క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్లో మొత్తం ఇట్లా ఆర్గనైజ్ చేసింది అత్తయ్య. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ కూర్చోమ్మా. సో ఇది ఓపెన్ కిచెన్, అండ్ మా ఇంట్లో ఇక్కడ నచ్చింది ఇది ఓపెన్ కిచెన్ అనమాట. సో ఇప్పుడు ఓపెన్ కిచెన్ ట్రెండ్ కాబట్టి సో ఇది ఓపెన్ కిచెన్. అండ్ ఇక్కడ మా
దగ్గు వస్తుంది. ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ కబోర్డ్ ఇచ్చారు. బాగా మామ వచ్చింది అత్తగారు అంటే ఏమే కాశ చెప్తున్నా కదా అత్తయ్య పెట్టింది అయ్యింది. నెక్స్ట్ డైనింగ్ లో నుంచి ఇక్కడ ఒక చిన్న బాల్కనీ ఇచ్చారనమాట. సో ఈ బాల్కనీలో కూడా ఒకటి అవుటర్స్ కి బాత్రూమ్, ఎక్స్ట్రా బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మొత్తం చిన్న ఈ స్పేస్ ని కూడా యూజ్ చేసి ఇట్లా అరేంజ్ చేశారనమాట. ఇది బాల్కనీ అంటే డైనింగ్ హాల్ కి బాల్కనీ అనమాట. సో ఇది ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్గా మా హోమ్ టూర్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్ అయితే మా కంప్లీట్ హోమ్ టూర్ అయితే ఇది. నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను, వీడియో చేసి చూపిస్తాను మొత్తం అరేంజ్ చేసినా కానీ. సో నార్మల్గా అంటే క్రిస్మస్ టైం కాబట్టి హడావుడిగా ఉంది. సో అందుకోసం అంటే చాలా షార్ట్గానే తీసేసాను. సో మీ అందరికీ కూడా, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, సో నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా నేను మా క్రిస్మస్ ఎలా జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా నెక్స్ట్ నేను వీడియోలో షేర్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. సో అంటిల్ దెన్ అంతవరకు కూడా టేక్ కేర్. అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.